ఇప్పటి వరకు మీరు ఇచ్చే ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో కౌలు రైతులు వాడుకుంటున్నారు రైతులు వాడుకుంటున్నారు ఇప్పుడు మీరు వేసే సొమ్ము రైతుల ఖాతాలో మాత్రమే పడుతుంది ఒకవేళ ఆ రైతు ఆ కరెంట్ బిల్ చెల్లించకపోతే కౌలుకు తీసుకున్న రైతు పరిస్థితి ఏంటి ఆ కనెక్షన్ కట్ అయితే అనేది ఇప్పుడు రేజ్ అవుతున్న ప్రశ్న సరే ఇప్పుడు రైతు భరోసా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఉందా లేదా ఇప్పుడు ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్ సంబంధించి వాళ్ళకి అకౌంట్లు ఓపెన్ చేస్తారు ఏదైనా దానికి కౌలు రైతులు ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు ముందే రాయించుకుంటుంటే వాళ్ళ అకౌంట్ కట్ అయ్యి అయింది మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఇంకోళ్ళు కౌలుకి ఇచ్చుకున్నారు అనుకుంటే అది మారిపోతా ఉంటాయి ఇది రెగ్యులర్ గా జరుగుతుంది దానికి చాలా కమిటీలు ఏర్పడింది గ్రామ స్థాయి నుంచి ఒక నిమిషం సార్ గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేశారు చేసి దాన్ని అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి రైతు భరోసా ఉంది ఒకసారి నేరుగా అకౌంట్ లోకి ఎలా డబ్బులు పడితే కౌలు రైతులు కూడా అందిందా లేదా ఈ రోజు పథకాలు ఉన్నాయి ఇక్కడ బటన్ నొక్కితే డైరెక్ట్ నేరుగా అకౌంట్ లోకి పడుతుందా లేదా ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్ పారదర్శకంగా మనం ఉండాలి ఎక్కడైనా అనధికార కనెక్షన్ ఉంటే నిజంగా పోవాలి అటువంటి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి అందాలి అర్హులైన వాళ్ళకి అందాలి కదప్ప అనర్హుల కొక్కలకు కూడా అందడానికి వీలు లేదు ఏదైనా సరే సందీప్ గారు అసలు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే హక్కే మీకు లేదు అనేది ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ సార్ సార్ ఇక్కడ ఉచిత విద్యుత్ గురించి మాట్లాడటమా లేకపోతే రైతుల గురించి మాట్లాడటమా ఇవన్నీ గురించి కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ 14 నెలల కాలంలో 1029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్ మరి దాని గురించి ఏం మాట్లాడతారు రైతులకి మేమే మేలు చేశాము రైతుని రాజుగా మార్చామని చెప్పుకుంటున్నారు కదా మరి దీనికేం సమాధానం చెప్తారు 1029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా ఇప్పుడు గ్రామ కమిటీల ద్వారా ట్రాన్స్పరెంట్గా మేము ఏ అవినీతి జరగకుండా తీసుకొచ్చి రైతుల చేతుల్లో డబ్బులు పెడతామంటున్నారు సో గ్రామ కమిటీల్లో ఎవరుంటారు దానికి సంబంధించిన గ్రామ సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ వీళ్ళే కదా ఉండేది సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక 10-15 రోజుల క్రితం కూడా ఒంగోలులో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక వాలంటీర్లే ఎవరైతే పెన్షన్కి అర్హులు కాదో 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులో ఏజ్ మార్పిచ్చి 60 ఏళ్ళు పెట్టి అప్లికేషన్స్ పెట్టారు అలాంటి అప్లికేషన్స్ 40 అప్లికేషన్స్ వచ్చినాయి ప్రభుత్వ అధికారులు డైరెక్ట్గా వెళ్ళి క్షేత్రస్థాయిలో వెరిఫై చేస్తే కానీ దొరకలేదు రేపు దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకొక అవినీతికి తెరదీస్తారేమో ఎవరికి తెలుసు సార్ రైతులకి ట్రాన్స్పరెంట్ గా అందిద్దన్న గ్యారంటీ మళ్ళీ ప్రజల అకౌంట్ లో వేయటం దేనికి దాన్ని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ కట్టమని పెడతారా వదలరు కదా వాళ్ళు ఫ్యూజ్ తీసుకెళ్లిపోతారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కట్టలేరు కదా సో వీళ్ళు లేట్ చేస్తే ఇబ్బంది అవుతుంది ఒకవేళ రైతుకి సంబంధించి వేరే ఏదైనా బకాయిలు నేను బ్యాంకులు తీసేసుకుంటే పరిస్థితి అవుతాడు రేపు అర్హులుగా ఎంత మందిని తెలుస్తారో తెలియదు లాస్ట్ టైము గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా అదే కదా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తామనింది ఓవరాల్ గా స్టేట్ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో ప్రజెంట్ సిలిండర్లు ఇస్తున్నారు జనాలకి తెలుసా ఎవరు ఇస్తున్నారు రైతులకి 12,500 ఇవ్వాలి 6,000 ఆ అకౌంట్ లో ఇదే వాళ్ళ డబ్బులు డ్రా చేసుకోవడానికి కుదరదు ఆ డబ్బులు వేరే దానికి కట్ అవడం కుదరదు ఏదైతే నెల నెల ఎంత వస్తుందో దానికి సంబంధించి వాళ్ళ బిల్లు రాగానే ఇంత ఈ నెల ఈ యూనిట్లుగా వస్తే వాళ్ళకి ఎంత అవుతుందో ఆ బిల్లు మొత్తం నేరుగా అకౌంట్ లోకి వెళ్తే ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా బ్యాంకర్లు డైరెక్ట్ గా ఏదైతే డిస్కౌంట్ ఉంటాయో వాళ్ళకి పంపిస్తారు అసలు దీనికి మూల కారణం ఇలా రావడానికి కారణం మీరే బాబు మీ హయాంలో కొన్ని కోట్ల రూపాయలు నా కోట్లు వేల కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు ఒప్పందాలను కుదుర్చుకొని ఏదైతే విద్యుత్ ఒప్పందాలు అంటారు అడ్డగోలుగా దోచేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పునఃసమీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళకి మేము ఇంత చెల్లించాలంటే ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల్ని వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇక్కడ భరించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించదు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి చెప్పిన తర్వాత ఏదైతే విద్యుత్ సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రజల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇది ఇది ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్కరణ కాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణ దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా సంస్థలకు చెల్లించాలంటే కొర్రీలు పెడుతుంది కాబట్టి
రైతులకైతే ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కాబట్టి ఇచ్చింది కాబట్టి, అదే సంస్థలకు ఇవ్వాలంటే ఇవ్వదు కాబట్టి ఆ విధంగా కొర్రీ పెట్టి సంస్కరణలో భాగంగా తీసుకొచ్చినటువంటిది. మనం డైరెక్ట్ గా ఒక కంపెనీకి చెల్లించాలంటే ప్రభుత్వం అక్కడ అవినీతి జరిగింది ఆల్రెడీ, ఆ కంపెనీకి మనం చెల్లించాలన్నాం కదా. అందుకని రైతులకు లింకప్ పెట్టి రైతులకైతే ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాలి కాబట్టి రైతులకు చెల్లిస్తే రైతులకు కట్ అయ్యేటటువంటి కార్యక్రమం. ఇంకో అంశం వచ్చేటప్పటికి ఇది మీకు నిజంగా దీని మీద ఏమన్నా ఉంటే మీరు అడగాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, లెగిస్తే మోడీ పడుకుంటే మోడీ, పొద్దున ఒక లెటర్, సాయంత్రం ఒక ట్వీట్, మధ్యాహ్నం జూమ్ లో మళ్ళీ మీటింగ్, ఇలా పెట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారికి చెప్పి ఈ సంస్కరణలు మీరే చేయమన్నారంట. ఈ సంస్కరణలన్నీ వేస్ట్ సంస్కరణలు, ఇటువంటి చేయడానికి వీలు లేదు, మీరు పెద్ద గొప్ప లీడర్ అనుకున్నాను, ఏది ఇటువంటి సంస్కరణల నా అనుభవం ఏదో చూసుకోండి, నేను ఇస్తాను మీకు సంస్కరణలు చెప్పి ఆయనకు నాలుగు లెటర్లు రాస్తే ఏమైనా రిప్లై ఇస్తే అప్పుడు మాట్లాడదాం.